ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నాను అంటే మ్యాక్ ఓఎస్లో మన మాంగో డిబిని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, సెటప్ చేయాలి, దాని గురించి చెప్పబోతున్నాను అన్నమాట. సో ఫస్ట్ మనం మాంగో డిబిని మనం టెర్మినల్ ద్వారా ఇన్స్టాల్ చేస్తాం. నేను డైరెక్ట్గా ఎస్డీకే ఏం లేదన్నమాట. సో ఈ టెర్మినల్ ద్వారా ఇన్స్టాల్ చేయాలంటే మనకి బ్రూ అనే ఒక టూల్ ఉంటుంది కదా టెర్మినల్లో మన మ్యాక్కి. సో అది ఇన్స్టాల్ చేయాలి ఫస్ట్. ఒకవేళ మీ సిస్టంలో ఇన్స్టాల్ అయ్యి లేకపోతే జస్ట్ ఈ కమాండ్ కాపీ చేయండి, ఇంక్లూడింగ్ దిస్ కొటేషన్స్ ఆల్సో, డబుల్ కొటేషన్స్ కూడా ఉండాలి. జస్ట్ ఈ కమాండ్ని కాపీ చేయండి. ఈ కమాండ్ని కాపీ చేసి టెర్మినల్ ఓపెన్ చేయండి. టెర్మినల్ మీకు క్విట్ చేస్తాను. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత టెర్మినల్ ఓపెన్ చేయండి. టెర్మినల్, సో టెర్మినల్లో ఆ కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేయండి, ఎంటర్ కొట్టండి. సో నా కేసులో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసా కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. ఒకవేళ మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసలేకపోతే కొంచెం టైం తీసుకుంటుంది అన్నమాట, 2-3 మినిట్స్. ఇప్పుడు నాకు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోయింది. వన్స్ అది రన్ చేసిన తర్వాత ఈ కమాండ్ రన్ చేయాలి. జస్ట్ మనం ఇన్స్టాల్ చేసానని చెప్పడానికి హోమ్ బ్రూ అప్డేట్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు మన మాంగో డిబిని ఇన్స్టాల్ చేయాలి. ప్రజెంట్ నేను ఇప్పుడు ఈ ట్యుటోరియల్ చెప్పేటప్పుడు వర్షన్ కమ్యూనిటీ వర్షన్ 4.2 అన్నమాట. సో మీ అప్పుడు మీకు వేరేది ఉండొచ్చు. సో నేను ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తే ఇక్కడ మీరు లేటెస్ట్ వర్షన్ ఏదైనా అప్డేట్ ఉంటే చూసుకోవచ్చు. ఇది అఫీషియల్ అన్నమాట, అఫీషియల్ మాంగో డిబిది. సో ఆ వర్షన్ మీద ఏదైతే ఉందో ఆ వర్షన్ని కాపీ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఈ వర్షన్లో ఇది కాబట్టి సో ఇక్కడ కాపీ పేస్ట్ చేసేస్తాను. సో ఇది మనకు సక్సెస్ఫుల్గా మాంగో డిబిని ఇన్స్టాల్ చేసేసింది అన్నమాట. సో ఇప్పుడు ఇన్స్టాల్ చేసేసింది. ఇప్పుడు మన మాంగో డిబి డేటాబేస్ని స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేయడానికి మనకున్న కమాండ్ ఏంటంటే ఇది అన్నమాట. సో ఇది స్టార్ట్ చేసే కమాండ్. మన మాంగో డిబి డేటాబేస్ని స్టార్ట్ చేయాలి కదా, దానికి ఈ కమాండ్ అన్నమాట. ఇది మనం ప్రతిసారి రన్ చేయాలి. మన డేటాబేస్ని ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నా అప్పుడు మనం స్టార్ట్ చేయాలి. వన్స్ ఇది స్టార్ట్ చేసిన తర్వాత మీరు జస్ట్ మీరు ఇక్కడ మాంగో అని టైప్ చేస్తే మీకు ఇలా కన్సోల్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది స్టార్టెడ్ అని ఇక్కడ వస్తుంది అన్నమాట. సో మనం రాసుకునే మాంగో డిబి క్వైరీస్, ఇన్సర్ట్స్, ఆపరేషన్స్ అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. కానీ అంత యూజర్ ఫ్రెండ్లీ కాదు టెర్మినల్లో చేయడం. సో మన రాసే ఆపరేషన్స్ అన్నీ ఇక్కడ రాసుకోవచ్చు అన్నమాట. కానీ ఇది అంత యూజర్ ఫ్రెండ్లీ కాదు. అండ్ వన్స్ ఇస్ క్లోజ్ చేస్తే మనం ఇక్కడ ఉన్న డేటా అంతా క్లియర్ అయిపోతుంది అన్నమాట. సో దీనికోసమే మనం ఒక GUI వాడుతాం అన్నమాట, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అనేది. సో అది GUI బేస్డ్ ఉంటుంది అన్నమాట. సో మనకి మాంగో డిబికి వచ్చే కల్లా మోస్ట్ పాపులర్ ఏంటంటే ఇది అన్నమాట, Studio 3T అని. వీళ్ళు మనకి ఐడిని ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీన్ని డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయండి. వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అన్నమాట. సో ఇదన్నమాట. మీకు ఇనిషియల్గా పాస్వర్డ్ అయ్యి అడిగితే దాన్ని స్కిప్ చేసేసేయండి. ఒకవేళ మీరు పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టేసుకోవచ్చు. సో అది ఒకసారి మరి స్కిప్ చేసిన తర్వాత మామూలుగా బేసిక్ దాని మీద DMG ఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా వస్తుంది. వన్స్ ఓపెన్ అయిన తర్వాత ఇదన్నమాట. సో ఇది యూజ్ చేసుకోవడం వల్ల మనం డేటాను కూడా క్లియర్గా చూడవచ్చు అండ్ మనం రాసిన క్వైరీస్ అన్నింటిని కూడా సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ట్రయల్ వర్షన్ ఉంది, ఫ్రీ వర్షన్ ఉంది. మనకైతే మనకి ఫ్రీ వర్షన్, మనం ట్రయల్ వర్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం నాన్ కమర్షియల్ పర్పస్ కదా, కమర్షియల్ పర్పస్కి అయితే లైసెన్స్ తీసుకోవాలి. నాన్ కమర్షియల్ కాబట్టి అవసరం లేదు. నేను ఈ స్లైడ్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ చెక్ చేసుకోండి. ఈ లింక్ ఇస్తా, ఈ లింక్ ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతా, డౌన్లోడ్ చేసుకోండి. ఇదే మ్యాక్ ఓఎస్లో ఎలా సెటప్ చేయాలి, ఇన్స్టాల్ చేసి సెటప్ చేయాలి మాంగో డిబి. థ్యాంక్ యూ.